మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన జరిగిన భాగ్యనగర్ టీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో టపాకాయలు కాలుస్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ విజయోత్సవ సంబరాలలో మునిగి తేలారు. వారందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భాగ్యనగరంలో బీజేపీ అఖండ విజయం సాధించడం గొప్ప విషయం అన్నారు. బండి సంజయ్ అన్న నాయకత్వంలో 4 నుంచి 48 సీట్లు గెలవడం మన ప్రధానమంత్రి మోడీ మరియు బండి సంజయ్ గొప్పతనాన్ని తెలిపారన్నారు. అనంతరం యువ మోర్చా అధ్యక్షుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ భాగ్యనగరంలో బీజేపీ పార్టీకి ఇంతటి అఖండ విజయాన్ని అందించిన భాగ్యనగర ప్రజలందరికీ నిజాంపేట మండల బీజేపీ నాయకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, యువ మోర్చా అధ్యక్షుడు సంతోష్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ నాయకులు రాజిరెడ్డి, మామూరం లక్ష్మణ్, శేఖర్, కనకరాజు, శ్రీకాంత్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అఖండ విజయం సాధించిన మన భారతీయ జనతా పార్టీ శ్రేయులకు, శ్రేయోభిలాషులకు, భాగ్యనగర ప్రజలకు ఈ అఖండ విజయాన్ని అందించిన భాగ్యనగర ప్రజలందరికీ నమస్తుమాంజలులు. నిజాంపేట మండల శాఖ తరఫున నమస్తుమాంజలులు. జై శ్రీరామ్. మన హైదరాబాద్ భాగ్యనగర్లో జరిగినటువంటి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించిందని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మన బండి సంజయ్ గారి నాయకత్వంలో 4 నుంచి 48 వరకు వెళ్ళిందంటే అది మన మోడీ గారి గొప్పతనం, బండి సంజయ్ గారి గొప్పతనం గా మేము భావిస్తున్నాము. కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు వారు చెప్పిన దొంగ మాటలను బాగ్యనగర ప్రజలు ఎవరూ విశ్వసించలేరు. బీజేపీకి మన అఖండ విజయాన్ని కలిగించిన బాగ్యనగర ప్రజలందరికీ బీజేపీ తరఫున, నిజాంపేట కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.